మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రేపు నుంచి ఈ హాస్య జోడో పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయబోతున్నారు దాని కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సార్ మరి ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో భారత్ జోడో కార్యక్రమం చేపట్టాడో భారత్ జోడో కార్యక్రమం ముగిసిన తర్వాత మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరి ఏదైతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు సిఎల్పి అండ్ సీనియర్ నాయకులందరూ కూడా హాస్య హాత్ జోడో కార్యక్రమంతో కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు అందులో భాగంగా మన మా ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి ములుగు నియోజకవర్గం సీతక్క నియోజకవర్గం అక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుండి ఆ రోజు ఎల్లుండి ఆది మన సోమవారం నాడు ఆరో తారీఖు నాడు ఈ యొక్క హాస్య హాద్ జోడ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్రగా తీసుకొని ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగానే మేము మా పార్లమెంటు మల్కాజగిరి పార్లమెంటు మా పార్లమెంటు సభ్యుడు మళ్ళా మన అందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి మేము కూడా మా పార్లమెంట్ నుంచి మా నియోజకవర్గం కొద్బుల్లాపూర్ నుంచి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా ఒక పది పదిహేను బండ్లతోటి మేమందరం కూడా మెయిన్ మెయిన్ కార్యకర్తల అందరం కూడా వారికి సంఘీభావం తెలపడానికి వారి పాదయాత్ర ప్రారంభోత్సవం కాబట్టి వారికి మద్దతు తెలపడానికి మేము పార్టీ తరఫున వెళ్తూ ఉన్నాం సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సార్ కొత్బుల్లాపూర్ కొద్బుల్లాపూర్ మా మల్కాజగిరి పార్లమెంట్లో ఉంటుంది కొద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాం సార్ రీసెంట్గా చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో భారత్ జోడో కార్యక్రమం చేపట్టాడో భారత్ జోడో కార్యక్రమం ముగిసిన తర్వాత మరి ఏఎస్ఎస్సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరి ఏదైతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు సిఎల్పి అండ్ సీనియర్ నాయకులందరూ కూడా హాస్య హాత్ జోడో కార్యక్రమం తోటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు అందులో భాగంగా మన మా ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి ములుగు నియోజకవర్గం సీతక్క నియోజకవర్గం అక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుండి ఆ రోజు ఎల్లుండి ఆది మన సోమవారం నాడు ఆరో తారీఖు నాడు ఈ యొక్క హాస్య హాజోడ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్రగా తీసుకొని ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగానే మేము మా పార్లమెంటు మల్కాజగిరి పార్లమెంటు మా పార్లమెంటు సభ్యుడు మళ్ళా మన అందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి మేము కూడా మా పార్లమెంట్ నుంచి మా నియోజకవర్గం కొత్బుల్లాపూర్ నుంచి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా ఒక పది పదిహేను బండ్లతోటి మేమందరం కూడా మెయిన్ మెయిన్ కార్యకర్తలం అందరం కూడా వారికి సంఘీభావం తెలపడానికి వారి పాదయాత్ర ప్రారంభోత్సవం కాబట్టి వారికి మద్దతు తెలపడానికి మేము పార్టీ తరఫున వెళ్తూ ఉన్నాం సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సార్ కొత్బుల్లాపూర్ కొద్బుల్లాపూర్ మా మల్కాజగిరి పార్లమెంట్లో ఉంటుంది కొద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాం సార్ రీసెంట్గా చూస్తుంటే